సంతోష్ ను అరెస్ట్ చేయదు ఆయన కూడా సిట్ ఎదుట హాజరు కావాలి కేసులో దర్యాప్తుకు సహకరించాలి నోటీసును ఢిల్లీ కమిషనర్ పంపండి ఆయన దాన్ని సంతోష్ కి అందజేయాలి ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు ఆదేశాలు సిట్ నోటీస్ జారీపై స్టేకు నిరాకరణ నిరాకరణట ఏది మైనాబాద్ ఫామ్ హౌస్ కేసులో బిఎల్ సంతోష్ పేరు వచ్చినందుకు ఆయనకు ఇక కేసీఆర్ పేరు వచ్చినందుకు ఎనిబెట్టాలి పెట్టాలి మొత్తం అన్ని కేసులన్నీ ఉండాలి కాయిదాలు చదువుతుండే ఇది ఎనభై వేల ఒకటి ఇది పుస్తకం అధికార పార్టీకి హామీల సవాళ్ళు ఎన్నికల టిఆర్ఎస్ సమాయత్తం హామీలు అమలు చేయాల్సిన అనివార్యత మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో బహిర్గతం యువతపై ప్రభావం చూపనున్న నిరుద్యోగ భృతి ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ఇంకా పూర్తిగా అమలు కాని రైతు రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఎప్పుడు జరిగేను ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఎప్పటికందేను దళిత బంధు రెండో విడతకు సన్నాహాలు పైలట్ ప్రాజెక్టుగా గిరిజన బంధు అమలు పోడు హక్కు పత్రాలు వచ్చే నెలలో పంపిణీ వాగ్దానాల అమలుకు నిధుల సర్దుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి కొనుసవాలి ఎన్నికకు ఎన్నికలకు వ్యవధి ఏడాది అన్ని సక్కబడేనా సక్కబడలే గొప్పలేదు ఇవాళ ఎంత తారీఖు ఇరవై తారీఖు ఆరు తారీఖు ఇరవై తారీఖు ఎంత గ్యాప్ ఉంది పద్నాలుగు రోజులు ఎన్నికలు అయిపోయినా పది పద్నాలుగు రోజుల మునుగోడులో రోడ్లన్నీ స్వచ్ఛ సేవలు ఎక్కడక్కడ అయిపోయాయి అయినా మునుగోడు ప్రజలారా రోడ్లైనా గట్లుంటది కాకతోని అంతే అప్పటి వరకు వాడుకోవడమే ఏముండదు ఇప్పుడు 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 దళిత సోదరులారా కేసీఆర్ పథకాలు ఎట్లుంటాయంటే చెప్తా ఫస్ట్ ఏమన్నాడు దళితులకు యాభై వేల కోట్లు రాబోయే ఐదేళ్ళలో యాభై వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పాడు ఆ పథకాన్ని మెల్లే కట్ల పెట్టిండు దానికే నిధులు మళ్ళించి కాళేశ్వరాన్ని కొట్టుకపోయినా అది వేరే మాట దాని నుంచి ఏం చేసిండు రెండో స్టెప్పు మళ్ళోసారి మోసం చేయాలిగా దళితులని ఎట్లా మూడు మూడు ఎకరాల భూమి దళితులకు కథ మూడు మూడు ఎకరాల భూమి అని ఏం చేసిండు అది మెదక్ జిల్లాలో ఐదు ఆరుగురికి పది మందికి మొత్తం ఆయన మంచిదే పదహారు వందల ఎకరాలు ప ఆరు వేల ఎకరాలు గంతే ఇది 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 అయిపోయిన తర్వాత మేందుకు ఇస్తా ఇస్తానా ఉంటే కదా ఇస్తానుకు అన్నాడు అది అయిపోయిందా దళితులకు ఆ తర్వాత దళితులకు మళ్ళీ చెప్పిండు ఇప్పుడు దళిత బంధు అని చెప్పిన దళిత బంధు కూడా ఎట్టిస్తాడ మళ్ళా ఏడాదికి అంగుళం చొప్పున శరవేగంగా పూర్తి చేస్తున్నాటే అంగులమే శరవేగంగా ఈ యుగాంతం అయిపోయేదాకా కూడా తెలంగాణ దళితులందరికీ పైసలు అందాయి కేసీఆర్కి నిజంగా కేసీఆర్ నువ్వు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు యూనిట్ అంటున్నావు కదా ఇప్పుడు బడ్జెట్ కోసం బడ్జెట్లో ఒక వెయ్యి కోట్ల రూపాయలు దళిత బంధు కేటాయిస్తున్నాం అనుకో ఫస్ట్ ఈ వెయ్యి కోట్లు ప్రతి ఇంటికి ఎంత వస్తే అంత పంచు ఆ తర్వాత మిగిలిన పైసలు పంచదు అంతే అది పంచాలట ఈ అన్ని పైలట్ ప్రాజెక్టులే ఇప్పుడు ఏం చేసిండు ఆఖరికి ఈ దళిత బంధు దళిత బంధులో మీరు వాహనాలు తీసుకోరీ అయితే ఈ దళితులు అప్లై చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్లో వాహనాలకు రావాల్సిన పైసలు ఇవ్వకుండా ఎస్ అది అట్లా పెట్టి మళ్ళీ దళితులారా మిమ్మల్ని ఒకేసారి నాలుగు ఒక ఈ ఏళ్ళ కాలంలో నాలుగు సార్లు పూలును చేసిండు చూడు ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనుషులను ఇట్లనే పూలు చేసుకుంటూ వస్తాడు ఫస్ట్ ఏం చెప్పిండు ఇరవై ఒక్క గొర్రెలు ఇక అవి పొట్టేళ్ళు మొత్తం అదే పని మీద ఉంటది అయిపోతారు ఇరవై ఒక్క గొర్రెలతో కోటీశ్వర్లు అయితే అరవై గొర్రెలు కాసిన తాత ఇప్పుడు ఎందుకు అడక తింటుడు మరి రెండోది అదేమన్నాడు ఆ స్కీమ్ అట్లా పోయిందా అట్లా పోయిన తర్వాత అది ఉప ఎన్నికలు ఏడొస్తే ఆడ గొర్రెలు 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 అంటారు ఇక అయిపోయిన తర్వాత ఏమన్నాడు నేను నాకు పైసలు ఇస్తామని చెప్పిండు ఏమైంది గుల కుర్మలను ఏం చేసిండు గొలకు కార్పొరేషన్ పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఆడికేను తీసుకొచ్చి గొల కురుముల పేరు మీద తలకాయలు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి గుల కుర్మాల పైసలు డీడీ పైసలు మింగి వాళ్ళకు ఈ స్కీమ్ ఇస్తున్నా అని మళ్ళా ఆ తర్వాత మునుగోడులో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నా అని చెప్పి వాపసు గుంజుకోడు ఈ రకంగా మోసం చేసినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రారంభించేటువంటి పథకాలన్నీ మీరు చూడండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అల్లుడు వస్తే ఆడుంటాడు కొడుకుంటే ఆడ కొడి పిల్లని ఆడగంతో గొరపిల్లని ఆడగట్టేస్తావు పిల్లలు వద్దాం నూటి ఇరవై ఐదు గజాల ఇంకా నీకు సోమత కలిగితే నీకు ఎక్కువ కలిగితే మీరు ఇంకోటి టేసుకునే తట్టు పిల్లలు పోతాం మీరు చూస్తా ఆర్ అండ్ బి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చిన కాడ గాలికి గులిపోతాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాలికి గోడ ఏది బుడపోరగా మూత్రం అది కథ పోయితే పని గాలం వేస్తే పంది వేస్తే కుక్కతో ఈ అవి అయినా అవి పోయిన తర్వాత అడిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కరెక్ట్ గా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల నాటికి ఏం చెప్పుకొచ్చిండు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మీకు భూమి లేడుంటే అడగట్టుకోని ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఎస్ డబుల్ బెడ్రూమ్ రూపాన్ని మార్చి ఐదు లక్షలకు తెచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు ఇక ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇంటి మీరు ఇల్లు కట్టుకొని మూడు లక్షలు ఇస్తామంటారు రూపం ఎన్ని రూపాయలు వచ్చిందో చూడ్రి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా అంటే ఇచ్చులేదు సచ్చుడ్ లేదు కేసీఆర్ ప్రారంభించి ప్రచారం చేసి అల్లంత దూరం తీసుకుపోయి ఆడికేళ్ళు ఎత్తేస్తే భూమిలో పడుతుంది పథకం పద్యం చెప్తాడు ప్రారంభించారు అంటాడు ఈయన కేసీఆర్ పద్యాలు ఉంటాయి కదా ఈయన ఎంఎస్సి పొలిటికల్ అలా మూర్ఖ మానవులు అని స్టార్ట్ చేస్తాడు ఆరంభించి రంభిస్తేందుకే ఆగం ఆగమవుతారట ఆరంభించి ఆగం చేసి మళ్ళీ పాతాలంలో బొంద పెట్టి కేసీఆర్ పథకాలన్నీ జీవ సమాధులే గొర్రెలు ఇక గొర్రెల సంఘం తెలుసు ఆ గొర్రెల ఏడాది మాసకం అయిపోయింది అయిపోయింది